ప్రవేశించిన స్నామన సంతైపోయి పునరావేశనం ఇంతవరకు ప్రభువును స్తుతించి ఆరాధించడానికి ఆయనచేసినది మేలు ఉత్తానపడి సాధ్యపడి మనము రుజువు అని మనము ఆరాధించడానికి మనకి సహాయం చేస్తూ వచ్చారు. ఆరాధించిన మనము ప్రభువుని ప్రేమించి ప్రభు యొక్క బలను పరిశుద్ధమైన బలను మన మధ్యలో ప్రతి ప్రభు దినాన్ని కూడా ఆయన నుంచి చూస్తాడు. కాబట్టి దీనిక బల అనగా పరిశుద్ధమైన బలను మనం సమీపించడానికి మరి ఈ భూమి మనము ఈ లోకంలో ఉన్నాం, రక్తవంశంలో ఉన్నాం, దుష్ట లోకంలో ఉన్నాం, చేపలో కనుక మనము ఎన్నో మార్లు మరణైపోతూ ఉంటారు, ఎన్నో మార్లు మనము తగ్గిపోతూ ఉంటారు. కాబట్టి దీనికి వాక్యము దీనిలో దీనికి వాక్య ఉదయస్నానం చేత మనం శుద్ధి చేయబడాలి. అదే సమయంలో యేసుక్రీస్తు వారి చూపించిన రక్త పరోక్షకి కూడా మనము తెచ్చుకోవడం ద్వారా మనము నూతనపరచబడి పవిత్రపరచబడి ప్రభు యొక్క శరీరం ప్రభు యొక్క రక్తం పరిశుద్ధమైంది కనుక యోగ్యంగా ఆ విధంగా పాల్పొందడానికి దీని కలిగి రావని కీర్తన గ్రంథ రూపంలో వచ్చాయి. కీర్తన గ్రంథ రూపంలో వచ్చాయి 133 మనమందరం కలిసి చదువుకుందామండి. కీర్తన 119 133 నీ వాక్యం బట్టి నా పరిశుద్ధ స్థాపించడం అదే విధంగా పురిందికి రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక 9:26 కూడా మనం కలిసి మనం చదువుకుందామండి. మొదటి మంది పత్రికగా 9:26 కాబట్టి నేను గురి చూడని వారి వల్లి మరియు వాళ్ళు కానీ సృష్టికర్తవని ఆరాధించండి. మా మధ్యలో మీ కృప చూపున అనుగ్రహించాలి కొంతమంది స్థుతిస్తూ ఆరాధిస్తున్నాను తండ్రి. ఈ లేఖల భాగంలో మనం చూసి కొన్నాను తండ్రి. నేను లేఖల భాగంలో గురించి నేను ప్రతిమంశం ఉన్నాను బలహీనని చేతని వాడిని జ్ఞానాన్ని వాడిని మీ ఎక్కడి నుంచి ఈ సిరుచాటు బలి చేసి ప్రభా నాకు మాట్లాడి ఈ పరిశుద్ధం పెట్టి శక్తి గల లేఖల భాగం ద్వారా మా జీవితాన్ని పరీక్షించి యోగ్యంగా నీ శరీరము నీ రక్తము దాన్ని సాధిస్తున్న ప్రతి స్కూల్లో యోగ్యంగా పాల్గొని ప్రకారం సహాయం సమయపడమని మా ప్రభుత్వంలో స్థుతించి ప్రారంభించున్నాను మా ప్రభుత్వాన్ని మామయ్య. చదవండి. ఎంతో భక్తితో
ಈ ವಾಕ್ಯವು ಎಂತ ಗೊಬ್ಬದು ಹೇಳಿ ನೀ ವಾಕ್ಯವು నా అడుగు స్థిరపరిచేయగా కనుక నా చీపులో నీరు పాపము నేను నిలబడి రాకుండగా పాపనే నేను ఏర్పడగా దానిని తప్పిపడ్డానికి ఈ వాక్యమైన బాధ కీర్తనలో తొమ్మిదవ అధ్యాయంలోని దయచేసి పదమూడవ వచనం దయచేసి అమ్మా మనము ప్రభుని యేసు క్రీస్తునందు విశ్వాసించిన కొరము మన హృదయంలో ఉన్నవి మనకు చాలా బాగా తెలుసు. ఎన్నో బాగా మనము సువార్తలో మనం ఎక్కి వచ్చాము. ఆ సువార్త ఏదంటే 21 వచనాన్ని మనం జ్ఞాపకిస్తుంటాం. చదవండి మార్కు సువార్త 7వ అధ్యాయం 21 చూడండి ఇక్కడ గమనించండి, ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలుపెళ్లి మనిషిని ఏం చేస్తుంది? అపవిత్రపరుస్తుంది. కాబట్టి మనం జ్ఞాపకిస్తున్నాం, కావు నా పాపములు అన్ని కూడా నా ప్రభు తుడిచి వేస్తున్నాడు, కడిగేస్తున్నాడు, రక్తం చేత వాటిని పరిహరించినాడు, క్షమించిన ఆ ప్రభు నాకు అన్నాడు నేను మరలా నేను ఏ విధంగా నేను పాపం చేయగలను? కావు నిజమే మనము ఈ లోకంలో మనం పాపం చేయకుండా ఉండాలి అనే ఉద్దేశమైంది. కానీ రక్త మాంసం మనం దృష్టిలో ఉన్న మనం అనేక రీతిగా మన యొక్క శరీరమే మన శత్రు అందరికీ మీ దారి మహారాజా. ఈ మాట నేను జ్ఞాపకం వస్తున్నాను. చూడండి 119 చూడండి 30 వచ్చిందండి. చూడండి వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను తిప్పివేయము. నీ మార్గములను నడుచుకునేందుకు నన్ను ప్రేరేపు. నీ మార్గాల కావాలి, నీ మార్గం సత్యమైనది, నీ మార్గం జీవమైనది, నీ మార్గంలో నాకు శాంతి ఉంది, సమాధానం ఉంది, నీ మార్గంలో నాకు సంతోషం ఉంది, తృప్తి ఉంది, నీ మార్గం నాకెంతో ఆశీర్వాదం ఉంది, కనుక నీ మార్గంలో నేను నడవాలని ఆశపడుతున్నాను. అయితే నా అనులు వ్యర్థమైన వాటిని చూడకుండా ఏం చేయాలి? నా అడుగులు నా కనులు నువ్వు ఏం చేయాలి? స్థిరపరచాలి, స్థిరపరచాలి. కీర్తన 40వ అధ్యాయంలో దయచేసి ఒక మాట చక్కటి మాట రాయబడింది. ఎప్పుడు మనము స్థిరంగా ఉండగలం? 40వ అధ్యాయం దయచేసి 2వ వచనం కాబట్టి నీ నా బాధలు ఒకప్పుడు ఈ లోకంలో శరీరాశ నేత్రాశ జీవము కొరకు పరిగెత్తి బాధమే. అంతేకాదు రోగి కూడా సత్యంలో మాట చూస్తాం. చూడండి రోగిగా ఉదయం చూసినట్లయితే వారి బాధలు ఎక్కడ పరిగెత్తున్నాయి? రక్తం చికిత్స చేయాలి. కాబట్టి మనం జాబ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మన బాధలు దేవుని మహాప్రభు పెట్టి ఆయన విమోచించినాడు కనుక ఇప్పుడు మన బాధలు ఎక్కడ వచ్చినాయి? ఇప్పుడు దేవుని మందిరానికి పరిగెత్తుకుంటూ దుప్పి నీటి వాళ్ళు ఆశపడేట్లుగా దేవాలయంలో ప్రాణం ఆశపడుతున్నదండి. ఆయన
किंतु हमें ना परीक्षा में उत्तीर्ण लेके सही में देते कि होगा नी मंदिर आपन छोड़ा गया नी तो आश्चर्य सुना क्या था नी का जीवन देखने मंदिर आनी नी छोड़ा नी ये तो आश्चर्य उत्तीर्ण चुना ना पाने तो सेकंड इच्छा थी आनंद तो भूख चुना ना बड़ी मुनाई का आ ना जीवन में लो बड़ी में लो आनंद आनी कहीं ना ఇప్పుడు నా బాధలు తీసుకునే భన్న మీద నా బాధాన్ని వేచిస్తావు స్థిరపరిచావు ఇక నేను అటు ఇటు కూడా నేను కలిపోను లేక తొడ్డలను కాబట్టి నువ్వు నా బాధని వేచాలి అనాయాన్ని వేచాలి స్థిరపరచాలి నా కన్నులు ఎక్కడికి వాళ్ళు చూడకూడదు త్రిప్పేయాలి దానికి నీ సహాయం చేయాలి లైక్ నీ శరీరం నా మాట వినట్లేదు నా అధికారులు నటించినటువంటి శరీరము నా ఎక్కడ ఉందండి ఏ మంచి చేయకపోతుంది మంచి చేయాలనుకుంటున్నాడు కానీ మంచి మంచి నేను చేయకపోతున్నాను కాబట్టి జాబ్ చేస్తుందా ఈ యొక్క బాలకులు తుట్టలు ఉండగా దేవుడు మళ్ళీ ఆ యొక్క ప్రభుని చూపిస్తున్నటువంటి బంధ మీద మనల్ని స్థిరపరచడానికి ఇష్టపడినాడు యుధాత్రిగా 24-25 వచ్చిన యుధాత్రిగా 24-25 వచ్చిన దయచేసి చదవండి తొట్టెలకుండా నిన్ను దేవుడి వాక్యాన్ని బోధిస్తున్నా సాక్ష్యం చెబుతున్నా
చుట్టుపక్కల మనం ఉంటాము ప్రభు పరిశీలిస్తున్నాడు. ఇరియా గ్రంథంలో ఒక వాక్యం చూస్తాం. ఇరియా గ్రంథము 31వ అధ్యాయం దయచేసి తొమ్మిదో వచనం తెలుమా. వారు ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టులకుండా సకలపు వాటిని నీళ్ళ కాళ్ళ వారిని నడిపించును. ఆయన అమ్మని నడిపించి మనం సంపాదించుకుంటే కాదు, మరింత విశ్వాస జీవితంలో అనేకమైన పరిస్థితుల్లో నడుతున్నప్పుడు నిత్యమైన మనం చిన్నబడుతున్నప్పుడు కొంచెం కాదు శ్రమ అని రాయబడింది. మనం పరిపూర్ణంగా చేయబడడానికి ఆయన మనం నిలిచింది, ఆయన స్థిరపరచబడి బలపరచబడాలని ఆయన కోరుతున్న విధిగా మనం అన్ని పరిస్థితుల్లో కూడా శ్రమంలో నిందలలో అవమానంలో అన్ని పరిస్థితుల్లో కూడా మనం ఎవరైతున్నాం చూడండి. ఎవరి రాష్ట్రంలో పెన్నెండు రెండు వచ్చిన మనం చూసినట్లయితే ఎవరైతే అటువంటి ఆ జీవజల నదులు నీవు నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన ఎంతో అవసరం. దేవునికి వాక్యం ధ్యానించడం ద్వారా దేవుని తృప్తిని కోరుకుండగా దేవునికి వాక్యం మన యొక్క దిగులో దాచుకుంటానికి ఎంతో మనం ఇష్టపడాలి. దాని మహారాజు రాత్రి వాక్యంలో ఏమంటున్నారండి, కీర్తనలో దేవు నా మనసు మీద బయట ఉండగా మరి చక్కటి మాట అక్కడ రాయబడింది. అటువంటి వాక్యాన్ని దాచినప్పుడు కీర్తన 6వ అధ్యాయంలో 5వ వచనం దయచేయండి. 4వ వచనం నా మనసు మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి సమయంలో నిన్ను జ్ఞాపకం చేసుకుని నిన్ను దాచినప్పుడు ప్రభువు మీద దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది. దాన్ని మించింది పశువులు చూడండి, ఇంటికి వచ్చిన తర్వాత పశువులు సాగుతో పండుగలు చక్కగా తిన్న ఆహారాన్ని ఒక ఉన్న తీసుకొచ్చి చక్కగా అవేస్తూ దాని టేస్ట్ ఎలా ఉంటుంది, అది ఎంతో సంతోషపడింది అని మరి జీవించుకుంటూ ఉంటాయి. మనం కూడా దీనికి వాక్యాన్ని విని విడిచిపెట్టి కొట్టుకుని పోకున్నట్లు వారి ఎందు మరి విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. ఎన్నో విషయాల్లో మనం జాగ్రత్త ఉంటుంది మంచిది. అన్నింటికంటే ప్రాప్తి
నా జీవితంలో నేను వాక్యంగా పొందిలో లేకపోయినట్లయితే, వాక్య ప్రకారం ప్రవర్తన లేకపోయినట్లయితే, నీవు ఎంత గొప్పవాడైనా లేదా నీవు లక్ష్యపడి ఎంత కావాలని కూడా జారిపోయే చుట్టిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. అటువంటి భయమైనటువంటి దుర్బలమైన శరీరము మనం కలిగి ఉన్నాం. గవర్నమెంట్ వారి పరీక్షించుకోండి, వంటగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా చూడండి, వంటగా ఉన్నప్పుడు ఆ ప్రవర్తన ఏమిటో, మనం ఎలా చూస్తున్నాము, ఎలా నడుస్తున్నాము, ఎలా జీవిస్తున్నాము, ఏమిటనేది మన ఓపెన్ ఏంటి, మన తలుపులు ఏంటి, మనం ఏం పనులు చేస్తున్నాము, ఏమిటి, ఎందుకు ఆలోచిస్తున్నాము అనేది కొంచెం కరెక్ట్ మనం చూస్తున్నట్లయితే చాలా మనం తగ్గిపోయిన పరిస్థితులు మనకి జ్ఞాపకం వస్తుంటాయి. విషయమై మనము అశుద్ధపడి ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలని ప్రభు కోరుతున్నాడు. అంతేకాదు దేవుని వాక్యము మనము విడిచిపెట్టి కొట్టుకుని పోకుండా ఆ వాక్యము మన హృదయాన్ని పరమైన వాసుకుని సాముగ్రంథము మూడవ విషయంలో చూస్తే, నీ వాక్యము నా హృదయాన్ని పరమైన వాసుకుంటున్నా, దేవుని వాక్యాన్ని మనం రాసుకోవాలి, అది చెయ్యకపోకుండా రాసుకోవాలి. ప్రభు మన పాపాన్ని పెన్సిల్తో రాస్తున్నారని మనం ఆరాధన పడుతున్నా చూసాం. పెన్సిల్తో రాసుకుని ఎలా పట్టి ఇట్లాగంటే చెరిగిపోతుంది. తర్వాత స్థలంతో రాసి ఏమిటి మన మంచి పనులు. కాబట్టి ప్రభు ఎంత ప్రేమను ఆయన చూపించి కీర్తన గ్రంథము 81వ అధ్యాయంలో కీర్తన గ్రంథము 81వ అధ్యాయం 2వ వచనంలో, నీ ప్రజల దోషాలను పరిహరించినావు, వారి పాపమంతయు తప్పివేసినావు. కాబట్టి మన పాపమంతా కూడా సిలువెత్తు దీనికి వాక్య ఉదయస్నానంతో ఆయన తప్పివేయడానికి ఇష్టపడుతున్నాడు, దాన్ని పరిహరించడానికి గాయించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం మన యొక్క పితరుడు ఏ విధముగా వారి యొక్క జీవితాన్ని ఆత్మీయ పలకడాన్ని ఆత్మీయ విధానాన్ని మనకి గుర్తించడానికి ఛాత్రులుగా ఈ యొక్క లేఖన భావం జ్ఞాపకం చేయబడుతుందని అపోస్తలు పౌలు గారు మరి మనం చదివిన లేఖన భావంలో కొరింథి పత్రికగా 26వ అధ్యాయంలో చూసినట్లయితే, నేను గురి లేని వాడిగా పరిగెత్తలేదు, నేను గురి కలిగి నేను పరిగెత్తున్నాను, నా యొక్క విశ్వాస యాత్రలో నేను మంచి పోరాటం పోరాడి నా విశ్వాసం కాపాడుకుని నాకు నీకు తెలియడం ఉందని నేను పరుగుతున్నాను. గురి లేని వాడు కానీ గాలిని కొట్టినట్టు నేను పోరాడలేదు. ఇతను ప్రకటించి ఒకవేళ చూడండి, ఒకవేళ మనము కొన్ని వేల ప్రసంగాలు చేసి ఉండవచ్చు, వేల మించి కూడా మనం ప్రసంగాలు చేసి ఉండవచ్చు, బోధలు చేసి ఉండవచ్చు, మంచిది, అది ఎంతో అవసరం, సంఘానికి ఎంతో అవసరం, రక్షణ బిడ్డలకి ఎంతో అవసరం, దీనికి వాక్యం ప్రకటించబడాలి, మంచిది. అయితే వాక్యం బోధించిన నీవు నేను కూడా ప్రశ్నలు కాకూడదు, మనం తప్పిపోకూడదు. ఒక వేడి నీవు తప్పు చేస్తున్నావని ఒక వేడి పెట్టి మనం చూపిస్తే, నాలుగు వేడి మనల్ని చూపిస్తున్నారనే విషయాన్ని బోధించే మనము జ్ఞాపకం. కారణం బోధించే వారికి డబల్, బోధించే వారికి డబల్. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని, దేవుడు మనల్ని మనుషులకి స్థానంలో ఉంచాలని, ఆ బిందు స్వాగతం ఆయనతో పాటు ఆనందించడానికి ఆ విషయమైన మనకు స్వాగతాలను ఆనందమను ఆయన మనం నిలబడ్డానికి శక్తివంతులుగా మళ్ళీ బలపరచడానికి స్థిరపరచడానికైనా ఇష్టపడే దేవుడిగా ఉంటాయి. కాబట్టి అపోస్తలు పౌలు గారు ఏమంటున్నారండి, నేను నా శరీరాన్ని నేను నలుగుకుపోతున్నాను, నా శరీరాన్ని నేను నలుగుకుపోతున్నాను, చుట్టూ తీసుకున్న లేకపోతే
మరి కనిపిస్తున్నట్లయితే బాయి తీసుకుని మన శరీరాన్ని నలుగుతున్నట్టు లేదు కానీ దీనితో వాక్య ప్రకారంగా జీవించడానికి తను తను తగ్గించుకుంది అనేక రీతిగా ఒక మాట వాయించి అపొస్తలుల పౌలు గారి నుంచి చెప్పవలసి వస్తే తిమోతికి రాసిన మరి పెట్టేగా తిమోతికి రాసిన మరి పెట్టేగా ఎంత తగ్గింపు చేయమంటే మరి అధ్యాయము దయచేసి పదిహేను వచ్చి దయచేయమండి ఆయన పొందుకుంటున్నాడు అదే విధముగా ఎఫెసీయులు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ చివరి భాగము పరిశుద్ధులందరిలో అత్యంతమైన నా పీఠాన్ని గ్రహించాను పాపులోని ప్రధానము పరిశుద్ధులలోని అత్యంతం ఎంత తగ్గింపు చేయండి ఎన్ని పత్రికలు రాశారని అంటారు ఎంత త్యాగమని ఎన్ని రీతిగా హింసించుకుంటారు ఎన్ని మార్పులు శరసాలకు వెళ్ళారు ఎన్ని దెబ్బలు నిజంగా చూసినట్లయితే భయంకరమండి మరి పరిస్థితులు వీళ్ళని కూడా మరి రావుని విడిచిపెట్టలేదు ఆయన తగ్గించుకుని రావుని హెచ్చించిన నా ప్రభు హెచ్చవలసినది నేను తగ్గవలసిన వాడిని అని ఆయన మాట్లాడవచ్చు కాబట్టి మనకి విశ్వాస యాత్ర జీవితంలో మనం కూడా మరి అట్టి అపోస్తలుడి పౌలు గారు చక్కటి మాట చెప్తున్నారు కొరింథీయుల రాసిన మరి ఒకటిగా అనుగుణించి మరి ఒకటిలో చూసినట్లయితే నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నది ఇది మనం చెప్పగలమండి ఇటువంటి సవాలను విసరగలగా అటువంటి ఆత్మీయ జీవితంలో ఉండాలా అటువంటి ఆత్మీయ అంతస్తులను మనం రాగలిగామా ప్రియ సోదరి సోదరుడా మనం జ్ఞాపకిస్తున్నాం దీనిక గ్రంథంలో ఇదే పత్రికలో మరి పత్రికేంటి పదమూడు అధ్యాయం ఇరవై తొమ్మిదిలో కాబట్టి ప్రతి మనుషుడు తనులను పరీక్షించుకోవాలి కాబట్టి ప్రతి మనుషుడు చెప్పి నీరు వినే మీరు ప్రతి మనుషుడు కూడా ప్రభువులకి సమీపంగా ఉండి మనం గత కాలంలో ఈ దినము దేవుని వచ్చే వరకు దేవుని మందిలో అడుగు పెట్టే వరకు మన యాత్రా జీవితంలో మనం ఏ విధంగా మనం జీవించొచ్చాం ఎక్కడ తప్పిపోయినాం ఎక్కడ దేవుడికి ఆయుష్గా జీవించాం ఎక్కడ దేవుడికి క్షమాపణ అయితే ఆయన క్షమించేట్టు సిద్ధమైన మనసుల ప్రభు అనుకున్నాడు నిలిచిందువా అనే ప్రశ్న శక్తివంతులుగా ఈ వాక్యానికి
నేను విజయ చేసి నుంచి నీ చెప్పి వాక్యం నా జీవితంలో నీ కొట్టుకుని పోకుండా దాన్ని నేను ఆ వాక్యాన్ని నా పదవిని కట్టుకుని రాసుకుని నా ప్రవర్తన అందరితో కూడా నేను వాక్య ప్రకారంగా జీవించడానికి నేను ఇది నన్ను తీర్మానం చేసుకుంటున్నాడు ప్రతిష్ఠించుకుంటున్నాడు నూతనముగా అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని మనం మనం పరీక్షించింది ప్రభు పరిశీలించినట్లయితే నిర్దోషులు నిష్కర్షులు తగ్గించుకుని ఈ భూమి మీద చూసినట్లయితే దీనస్థితి మనలను ఆయన అనుగ్రహించడానికి ఆయన మన బయట వచ్చిన కలిగిన చూపించేందుకు ఆయన ఎంతో సంతోషపడే దేవుడు జాలపడి విషయమై ఎక్కువగా కటాక్షం చూపించినాడు ఆ విధంగాని మన ప్రభు మన కటాక్షంలో జాలి కలిగిన ఆ ప్రభు నిన్ను కూడా కలిగించి ఆయన క్షమించి ఆయన రక్తం చేత మన పాపమంతల్ని తుడిచివేసి కప్పివేసి ఆ పాపమంతా కూడా బయలుదేరించి గొప్ప రక్షణకి అనుగ్రహించిన ఆ ప్రభు అనుదిన విశ్వాస యొక్క జీవితంలో మనం ఆయన ఉన్నట్టుగానే మనం కూడా ఉండాలని కోరుతున్నాడు. ప్రకటన గ్రంథం 22:12 ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వారి వారి క్రియించు కూడా ప్రతి వారి రుచికకు నేను సిద్ధపరిచిన జీవితము నా యొక్కది కాబట్టి మనం ఎక్కువగా మనం జీవిస్తున్నాం. ప్రభు త్వరగా ఉన్నాడు కాబట్టి మనం మెలకు కలిగి ఎంతో జాగ్రత్త కలిగి ఎడతెగ ప్రార్థన చేస్తూ వాక్యం ధ్యానిస్తూ వాక్య ప్రకారంలో జీవిస్తూ మనలో సిద్ధపడి మనం సిద్ధపరిచే అనుభవంలో మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ప్రభు మన భక్తులు నిర్దోషులు నిర్మలుగా చేస్తాడు కనుక అలాగనే మనం జీవించాలని కోరుతున్నాడు. చిన్న పొరపాటు
సమస్తం కూడా ఆయన చూచిస్తున్నాడు, ఆయన నిలిచినాడు, ఆయన సజీవ దేవుడు, వినే దేవుడు, చూచే దేవుడు, ఆయన మధ్యలో సింహాసనాసనుడైనాడు. ఆయన సింహాసనాసనుడైంది ఈ భూలోకం నుండి ప్రతి వ్యక్తిని కూడా ఆయన కూడా ప్రతి సమయం కూడా ఆయన చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. కాబట్టి మనం జాబ్ చేసుకుని మనం మనం పరీక్షిస్తుంది నీ వాక్యం బట్టి నా అడుగు స్థిరపరచుకుండగా ఉన్నట్టుగా ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. దాని ఎదుగుగా ఇష్టపడినాడు వాటిని నేను చూడకుండగా నా కళ్ళు తిప్పివే ఎదుగుగా దాని మహారాజు కోరుతున్నాడు. ఆయన మంచిది మొదలైన వారిని లేని ప్రభావాలు సరే
లిఖితం మనం దర్శించుకుందాం. యోగిమో ప్రవేశ శరీరంలో ప్రజ్ఞలో వారి సాధన సమయంలో ప్రభు మనం కృపణ చేసిందాక. ఆమేన్.